హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ శ్రావణి ఛానల్. మేము ఈ దసరాకి విజయవాడ వెళ్ళాము. విజయవాడలో చాలా ప్లేసెస్ చూసాం. అందులో నేను మీకు ఈరోజు కొండపల్లి గ్రామం గురించి చెప్పబోతున్నాను. కొండపల్లి అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది చూడచక్కనైన బొమ్మలే. కానీ అక్కడ శతాబ్దాల నాటి చరిత్ర సంబంధించిన ఒక పురాతనమైన కట్టడం దాగి ఉన్నది. ఆ కట్టడం పేరే కొండపల్లి కిలా. దాని రూపురేఖలు ఎలా ఉన్నాయో చూసి వద్దాం కదండి. ఈ కిలాకి వెళ్ళడానికి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మనకి ఎంట్రీ టికెట్ కూడా 10 నుంచి 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళడానికి ఓన్ వెహికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి బస్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు నేను మీకు ఈ కిలాకి సంబంధించిన ఎన్నో విశేషాల గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నాను. ఈ కిలాకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ మ్యాప్లో ఉంటుంది. ఇది ఎంట్రీ ఉంటుంది అండ్ ఇక్కడ మనం మ్యూజియంలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇలాని పరిపాలించిన రాజుల చరిత్ర అంతా కూడా గ్యాలరీలో అండ్ అలానే పెయింటింగ్స్ ద్వారా చిత్రీకరించడం జరిగింది. ఈ కిలాకి సంబంధించిన పురాతనమైన విశేషాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం. కొండపల్లి కోటని 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించినట్టు చెప్తున్నారు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడ పాలన సాగించారు. తరువాత మహర్మది రాజు అయిన నిజాం కుల్బుల్ పాలనలో మంత్రి గవన్ ఆధీర్యంలో ఈ కోట 1471లో మరమ్మతులు జరిగాయి. తర్వాత మొహమ్మద్ షా కాలంలో పురుషోత్తమ గజపతిని ఈ కోటకి అధిపతిగా చేశారు. క్రీస్తు శకం 1516లో విజయనగరం రాజు అయిన కృష్ణదేవరాయలు ఈ కోటని ముట్టడించి తిరిగి గజపతులకు అప్పగించారు. అనంతరం కొండపల్లి ప్రభు అయిన కులీ కుతుబ్ షా ఈ కోటని ఆక్రమించినట్టు, ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో ఈ కోటని మెరుగుదిద్దినట్టు, ఇతర సౌధాలు నిర్మించినట్టు చెప్తున్నారు. అందుకే కొండ కింది భాగంలో అతని పేరుతో ఇబ్రాహీం పట్న గ్రామం నిర్మించారు. ఆ తరువాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ కోటకి కట్టుదిట్టమైన భద్రతలను చేపట్టారు. చెరువులు బావులు తవ్వించి నీటి సదుపాయాలు కల్పించారు. క్రీస్తు శకం 1687 మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ తరువాత గోల్కొండ నవాబ్ అనంతరం నాదిర్ సింగ్ పరిపాలించారు. క్రీస్తు శకం 1766 జనరల్ కోలియాట్ కోటని ఆక్రమించి కెప్టెన్ మోడ్గే ఆధీర్యంలో ఈ కోటకి కొన్ని మరమ్మతులు చేసినట్టు చెప్తున్నారు. చివరికి క్రీస్తు శకం 1767 బ్రిటిష్ వాళ్ళు ఈ కోటని వాళ్ళ ఆధీర్యంలోకి తీసుకొని వాళ్ళ సిపాయలకు శిక్షణ ఇచ్చేవారు. 1962 ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ ఆధీర్యంలో దీనిని రక్షక కట్టడంగా ప్రకటించారు. ఇంకా ప్రత్యేకమైన విశేషాలు అనేవి ఏమీ లేవండి. జస్ట్ మనకి అప్పుడు కాలంలో రాజు ఎలా పరిపాలించేవాళ్ళు, అప్పుడు కాలంలో రాజ్యాలు ఎలా ఉండేవి, కోటలు ఎలా కట్టుకునేవారు, అచ్చం రాతితోనే వాళ్ళు నిర్మించుకునేవారు అండ్ అలానే నేను ఇక్కడ మీకు కారాగారంకి వెళ్ళే వే చూపిస్తున్నానండి. ఇక్కడ కారాగారం ఉంటుంది అండ్ అలానే అప్పుడు ఖైదీలకి ఎక్కడ ఎలా ఉంచేవాళ్ళు అనేది కూడా చూపిస్తున్నాను. ఇది కారాగార ఎంట్రన్స్ అండ్ అలానే మొత్తం ఇక్కడ చీకటిగానే ఉంది. నాకైతే ఏమీ కనిపించలేదు అండ్ లోపలికి కూడా వెళ్ళలేదు. గబ్బిలాలు అన్నీ ఉంటాయని చెప్పేసి సో నేను బయట నుంచి ఫొటోస్ తీసుకున్నాం. అండ్ అలానే ఇక్కడ చూసినట్టయితే సిటీ వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ మొత్తం మీకు కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. అలానే ఇక్కడ నర్తనశాల, కారాగారం, ఆయుధగారం, ప్రజలు స్నానం చేసుకోవడానికి వీలుగా ఉన్న పెద్ద కొలను, అలాగే కుటుంబాలకు మలో కొలను, ఏనుగులు గుర్రాలను ఉంచే ప్రదేశాలు ఉన్నాయి.
ఇక్కడ మిర్రర్తో కవర్ చేసి ఉంది కదా, అక్కడే వాటర్ ఏనుగులకి పెట్టేవారంట. అండ్ అందుకే అక్కడ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ మేము స్టార్టింగ్లో ఫొటోస్ తీసుకున్నాం ఎంట్రన్స్లో, చాలా బాగుంది వ్యూ అయితే. ఈ నెక్స్ట్ టైం విజయవాడ విజిట్ చేసినట్టయితే కొండపల్లి కిలాకు మాత్రం వెళ్లకుండా రాకండి, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా కొండపల్లి బొమ్మలు చాలా అమ్ముతూ ఉంటారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కొండపల్లి బొమ్మలు కూడా కొనుక్కోవచ్చు, చాలా బాగున్నాయి కొండపల్లి బొమ్మలు కూడా. రకరకాల కొండపల్లి బొమ్మలు ఉన్నాయి అండ్ ఇవి చాలా అందంగా ఉన్నాయి. అండ్ అలానే ఇదైతే మసీద్, ఈ మసీద్ అయితే మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ కొండపల్లి కిలాకి సంబంధించిన విశేషాలు. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.